నాలుగు రోజుల క్రిందట కూటమిలో భాగంగా జనసేన బీజేపీ టీడీపీ కూటమిలో భాగంగా నన్ను జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఇక ప్రధాన ఉద్దేశం, నేను ఆ రోజు ఎప్పుడో 4.5 సంవత్సరాల కిందట నేను బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. స్థానిక ఎన్నికల్లో పాల్గొనడం, 2020-21లో వేసిన నామినేషన్ 21లో పాల్గొనడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా బీజేపీ తరఫున ఎక్కువ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు గెలవడం జరిగింది. ఓట్లు కూడా ఎక్కువ రాబట్టడం కావడం జరిగింది. ఇష్టం వచ్చినట్టు రాష్ట్రానికి అగ్గి పెట్టాము. చేనేతలు అవుట్, రైతులు అవుట్, విద్యార్థుల యొక్క వ్యవస్థ చిన్న భిన్నం. తెలుగు మీడియం పక్కన పెట్టి ఇంగ్లీష్ మీడియం, చిన్న పిల్లల దిశమే హై స్కూల్లో అటాచ్మెంట్. ఇంగ్లీష్ మీడియం సరిగా చెప్పలేకున్నారు టీచర్లు, దానివల్ల 600,000 మంది స్టూడెంట్స్ పక్క పోయినారు. భవన కార్మికులు నష్టపోయినారు. వలసవాదం హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు. రియల్ ఎస్టేట్ వాళ్ళు పోయినారు, కాంట్రాక్టర్లు నష్టపోయినారు, చేనేత కార్మికులు నష్టపోయినారు, మత్స్య కార్మికులు నష్టపోయినారు. నష్టపోని రంగమే లేదు. నువ్వు ఏందో నువ్వు మళ్ళా 175 అంటావు, 200 అంటావు, నేను ఏదో సింగల్ గా వచ్చిన అంటావు. ఎర్రి కుక్కవు నువ్వు, అందరినీ కరుస్తావు, కరిచినావు. అందుకే నీకు చెక్కు పెట్టేదాని కోసమే ఎర్రి కుక్కను ఊర్లో ఎల్లగొట్టకపోతే ప్రమాదం. అందుకే కూటమి కారణం. డబుల్ ఇంజన్ లేకపోతే అభివృద్ధి అంత ఫాస్ట్ గా జరగదు. మన చెరుకులమ్మ కనిపించింది. మార్చి 15 నాడు 5 సంవత్సరాలు వివేకానందరెడ్డి మరణం జరిగిందని బాధతో అక్క జల్లె నుండే మమ్మల్ని లంచ్కు పిలిచినారు. అన్నాడు అమ్మ షర్మిల, నీ అన్నకు ధనదాహం ఎంత, ఎన్ని పాత్రలు సంపాదిస్తే ఈ విధంగా ఉంటుందంటే అన్న తేడా వచ్చేది దానికే కదా అన్నది అని అంటే ఆమె ఈరోజు అది ఢిల్లీలో ఆమె పేరు ప్రకటించబోతున్నారు. కడప కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా అందరి అభ్యర్థులు కూడా పెడతాను. ఆమె ఎందుకు ఎటువంటి క్యారెక్టర్? నువ్వు వివేకానందరెడ్డిని చంపే ముందరగా 31 రోజు ముందరగా ఊరు బయట ఉండే ఇంటి కుక్కలను అవి అడుస్తాయని స్కార్పియోతో చంపించింది. ఇంటి కుక్కను ఒక మోటార్ సైకిల్తో చంపించింది డేటా ఎంట్రీ. ఇంట్లో కుక్కను చంపినట్టు చంపిస్తుంది మీ సొంత చిన్నీ.